చీఫ్ జస్టిస్గా రమణ గారి నియామకం ఇక కేవలం కాగితం దూరంలోనే ఉందని చెప్పచ్చు ఎందుకు అంటే గతంలో కూడా చెప్పాం మనం మాట్లాడుకున్నాం పర్టికులర్గా ఒక విచారణ పెండింగ్లో ఉంటే దాన్ని వంక పెట్టి ఆపచ్చు ఇక్కడ నిన్న తెలివైనటువంటి పని చేసింది ఏంటంటే చీఫ్ జస్టిస్ గారు ఈ విచారణ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కాగితాన్ని కొట్టేస్తూ ఆ కంప్లైంట్స్ని ఆ తర్వాత సిఫార్సు పంపించారు అంటే సిఫార్సు పంపించే సమయానికి ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్ లేదనమాట క్లీన్ చిట్ ఉన్నట్టు కాబట్టి ఇక ప్రభుత్వం వైపు నుండి అభ్యర్థం చేయడానికి ఏమీ ఉండదు చీఫ్ జస్టిస్ నుంచి అందినటువంటి ప్రతిపాదన మామూలుగా అయితే ఇదివరకు ఏంటంటే నలభై ఐదు రోజుల ముందు ఒక ప్యానల్ ఆ ప్యానల్ని పంపిస్తూ ముగ్గురితో ఇందులో వీళ్ళది సీనియారిటీ కాబట్టి వీళ్ళని తీసుకోండి లేదంటే ఆ సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళది కనుక పదవీకాలం ఒక నెల రెండు నెలలో ఉందంటే వీళ్ళని తీసుకోండి వీళ్ళని బదులు వీళ్ళని అనేటువంటిది ఆ ప్రపోజల్లో ఉండేది ఈసారి మాత్రం ఆ ప్రిసీడియం పోయింది లిస్ట్ అయితే పంపించారు కానీ చీఫ్ జస్టిస్ పేరు సిఫార్సు చేయలేదు అందుకని కేంద్ర ప్రభుత్వం ఎవరి పేరు అని అడిగింది అక్కడ మళ్ళీ చేయగాల్చుకోకుండా దాంట్లో భాగంగా ఇక్కడ ఎన్వి రమణ గారి పేరుని ప్రపోజ్ చేశారు బాబుడే గారు చేసే ముందు ఇది కొట్టేయడం కూడా జరిగింది దాంతో ఛాయిస్ వచ్చింది ఒకటి ఇక్కడ ఆనాడు కోకా సుబ్బారావు గారు అయినటువంటి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఆనాడు జరిగింది ఆయన పూర్తి పదవీ కాలంలో ఉండాల మధ్యలో రాజీనామా చేసి రాష్ట్రపతి పదవికి పోటీ పడి ఓటమి పాలు కావడంతో ఆయన కెరీర్ మధ్యలో ఆగింది అయితే రమణ గారికి వచ్చేటప్పటికి పూర్తి ఛాన్స్ ఉంది వచ్చే ఏడాది ఆగస్టు దాకా ఆయన పదవీకాలం ఉంటుంది చీఫ్ జస్టిస్గా పూర్తి పదవీ కాలం అనుభవించగలిగినటువంటి అవకాశము ఉంటుంది ఇక్కడ సిఫార్సుల పరంగా ఆయనకే అవకాశం ఉందనడానికి పాయింట్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఐఎంలో ఇద్దరు చీఫ్ జస్టిస్ల విషయంలో మాత్రం వాళ్ళని కాదని జూనియర్లను నియమించారు సీనియర్లని కాదని అట్లా నియమించబడినటువంటి వాళ్ళు జస్టిస్ రే జస్టిస్ బేగ్ ఈ ఇద్దరిని కూడా సీనియర్లని కాదని ముగ్గురు నలుగురిని కూడా కాదని జే నియామకం చేసినటువంటిది ఉంది ఆనాటి రాజకీయ కోణంలోనే నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు అది తక్కువ కొలీజియం సిస్టమ్ వచ్చాక రిజెక్ట్ చేసినటువంటి సందర్భం లేదు అది కాబట్టి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ యాంగిల్లో ఆయనకే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి ఇక్కడ గమనించాల్సిందల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న అనవసరపు ప్రచారం దానివల్ల ఆయన విశ్వసనీయతని తెలుగుదేశం చంపేస్తోంది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు చంపేస్తున్నారు ఏంటి అంటే ఆయన చీఫ్ జస్టిస్ అయిపోతే జగన్ జైలుకి వెళ్ళిపోతాడు అమరావతిది అయిపోతుంది ఇంకే ఉంది మొత్తం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఎవరిని ఎవరు నాశనం చేయలేరు కక్షలు సాధించుకోవడానికి కుదరదు ఏం జరిగినా కూడా ఆ ఫ్రేమ్లోనే జరగాలి ఇక్కడ జగన్ గారి మీద కేసులకు సంబంధించి విచారణలు ఉంటాయి ఆ విచారణ తర్వాత తీర్పులు ఉంటాయి మళ్ళీ అప్పీళ్ళు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక్కరోజులో అయిపోద్ది కదా గబక్కం చేసేరు కదా ఏడాది రెండేళ్ల పాటు ఆటోమేటిక్గా నడుస్తుంది పదవీ పదవీకాలం కూడా అయిపోతుంది అప్పుడు ఈయన ఏదో జైలుకు పంపించేటువంటి అంటే ఆయనేంటి ఓ పక్కన ఆయన నిష్పాక్షిక వ్యక్తి అని మనమే చెప్తున్నాం ఆయన బాధ్యతాయుతమైన వ్యక్తి అని తెలుగుదేశం పార్టీకి పార్టీకేం సంబంధం లేదు అనవసరంగా మాకు అంటగడుతున్నారు అని చెప్తున్నాం మళ్ళీ ఆయన వస్తే జగన్ జైలుకి పంపించేస్తారని చెప్తున్నాం అంటే ఇంతకుముందు ముందు జడ్జిలు చేతకాలేదు ఈయన వస్తే చేస్తారనేటువంటి అంటే అప్పుడు మనం పార్టీకి ఓన్ చేసుకుంటున్నాం కదా ఆయన్ని అప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది నిజమైనటువంటి జడ్జిమెంట్ వచ్చినా ఇలాగని మనమే పిచ్చినట్టు అవుతుంది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన వస్తే ఇంకే ఉంది ఆయన ఇరగదీస్తారు పగలుదేస్తారు ఎన్నికలు ఆపేసేది ఎన్నికల్లో రుచి చూపెడతారు ఆయన దెబ్బకి వణికిపోతున్నాడు జగన్ మనమే ప్రొజెక్ట్ చేసాం ఏమైంది ఏమన్నా రిజల్ట్ తేడా వచ్చిందా వ్యవస్థలతో మేనేజ్ చేసినంత మాత్రం ఏం కాదు ఇంకోటి వ్యవస్థలు మేనేజ్ అవుతాయి అనేటువంటి భ్రమలు కూడా పాత రోజుల్లో ఉండొచ్చును మీడియా మేనేజ్మెంటు వ్యవస్థల మేనేజ్మెంటు ఇప్పుడు అట్లాగా సాధ్యం కావట్లేదు ఎందుకంటే తిరగబడేవాడు ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కూడా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన సగర్వంగా చెప్పుకునే తెలుగువాడైనటువంటి చీఫ్ జస్టిస్గా చేద్దామా లేదా పార్టీ కార్యకర్తగా మార్చి ఆయన పరువును తీద్దామనేది వాళ్ళే ఆలోచించుకోవడం బెటర్